హాయ్ వెల్కమ్ టు అలా మీడియా బికినీ లో కనిపించింది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ అంటే నమ్మటం కష్టం హోమ్లీగా కనిపించి ఇలా ఒకేసారి బికినీల దర్శనం ఇచ్చేసరికి అందరూ షాక్ తిన్నారు మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీకి పరిచయమై ఎనిమిదేళ్లైనా రాని గుర్తింపు సీతారామం తీసుకొచ్చింది క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలన్న లక్ష్యంతో ఫస్ట్ మూవీకి అరవై లక్షలు తీసుకున్న మృణాల్ రెండో సినిమాకి మూడు కోట్లు తీసుకుంటోందట సీతారామం హిట్ తర్వాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి ఇందులో స్టార్స్ కూడా ఉన్నారు తన రోల్ కు ఇంపార్టెన్స్ లేకపోవడంతో వదిలేసుకుంది ఎట్టకేలకు నాని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వచ్చే వారం గోవాలో రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది సీతారామన్ లో తన క్యారెక్టర్ నుంచి ఆడియన్స్ ను బయటకు తీసుకురావాలనుకుంటోంది మృణాల్ ఫ్యామిలీ హీరోయిన్ ముద్ర పర్మనెంట్ గా పడకుండా గ్లామర్ రోల్స్ లో కూడా చేస్తానని సెల్ఫీ మూవీ లో అక్షయ్ సాంగ్ తో చెప్పకనే చెప్పేసింది మృణాల్ కూడా సాయి పల్లవి మాదిరి కథక్ క్యారెక్టర్ బాగుంటేనే సినిమా ఓకే చేస్తోంది అయితే గ్లామర్ విషయంలో ఈ ఇద్దరికి పోలికే లేదు ఛాన్స్ వస్తే గ్లామర్ గుప్పించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడానికి ఈ బికినీ ఫోటోలు మరి నాని సినిమాలు ఈ అమ్మడిది గ్లామర్ రోలా లేదంటే సీతారామన్ లాగే మరోసారి ఫ్యామిలీ హీరోయిన్ అనిపించుకుంటుందో చూడాలి మరి